హాయ్ గాయ్స్, మనలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్కి చాలా అలవాటు పడిపోయారు. రీసెంట్గా చూసుకుంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ చేస్తే కొంతమంది కంపెనీని లీవ్ అవ్వడానికి కూడా ఇష్టపడుతున్నారు, అంతేగాని వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి మాత్రం ఒప్పుకోవట్లేదు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో లేదో ట్రాక్ చేయడము హెచ్ఆర్స్కి కావచ్చు, లేకపోతే మేనేజర్స్కి కావచ్చు, టీమ్ లీడర్స్కి కావచ్చు చాలా కష్టమైపోతుంది. దాని గురించి ఏంటంటే, ఇండియాలోని కొన్ని ఐటీ కంపెనీస్ ఒక కంపెనీతో అయితే టైఅప్ అవుతుంది. ఆ కంపెనీ పేరు ఏంటి అంటే అల్టిమేట్ క్రోనోస్ గ్రూప్. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే, కంపెనీస్కి ఎంప్లాయీస్ని ట్రాక్ చేయడం, ఎంప్లాయీస్ యొక్క వర్క్ని ట్రాక్ చేయడం ఇదంతా కూడా ఈ కంపెనీ డీల్ చేస్తూ ఉంటుంది. సో ఇండియాలోని ఐటీ కంపెనీస్ ఏమనుకుంటున్నాయంటే, ఈ అల్టిమేట్ క్రోనోస్ గ్రూప్ యూకేజీ ద్వారా రెండు టెక్నాలజీస్ అంటే జియో ట్యాగింగ్ అండ్ జియో ఫెన్సింగ్ ఈ రెండు టెక్నాలజీస్ ఇండియాలోకి తీసుకురావాలనుకుంటున్నాయి. ఒక ఎంప్లాయీ ఎక్కడి నుంచి లాగిన్ అవుతున్నాడో ఈ జియో ట్యాగింగ్ ట్రాక్ చేస్తుంది. జియో ఫెన్సింగ్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ ఒక బౌండరీ సెట్ చేస్తాయి. అంటే అయితే మీరు ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్ ఉందనుకోండి, హైదరాబాద్లో ఉండి ఆఫీస్కి రాకపోయినా హైదరాబాద్లో ఉండి వర్క్ చేయాలన్నారనుకోండి, మీరు హైదరాబాద్లో ఉన్నారో లేరో ఈ జియో ఫెన్సింగ్ ట్రాక్ చేస్తుంది. లేదా మీరు మీ ఊర్లోనే ఉండి వర్క్ చేస్తున్నారనుకోండి, కంపెనీ వాళ్ళు మీ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరంగల్లో ఉంటున్నారు, వరంగల్ మీ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, సో మీకు వరంగల్కి జియో ఫెన్సింగ్ అటాచ్ చేస్తుంది. సో ఒకవేళ మీరు వరంగల్ దాటి బయటికి వెళ్తే ఆ రోజు మీరు అవుట్ ఆఫ్ ది ఫెన్సింగ్లో లాగిన్ అయినా కూడా అది యాక్సెప్ట్ చేయదు అనమాట. సో దీన్ని ఏమంటారంటే జియో ఫెన్సింగ్ అంటారు. సో దీన్ని కనుక కంపెనీస్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటో కింద మెన్షన్ చేయండి. డూ ఫాలో కృష్ణ టాక్స్ ఫర్ మోర్.